Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అసెంబ్లీ హాజరుపై టీడీపీ ఆరాటం వెనుక మాస్టర్ ప్లాన్. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తేనే బాగుంటుంది, లేకపోతే ఒంటి చేతితో చప్పట్లన్నట్లుగా సభ ఏకపక్షంగానే సాగుతుంది, చర్చల మధ్యన మజా అయితే ఉండదు. అధికార కూటమిలో మూడు పార్టీలు జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాయి. అసెంబ్లీలో జగన్ ఉంటే ఆయన తప్పులను ఎత్తిచూపుతూ ఘాటైన విమర్శలు చేయాలని కూటమి పక్షాల ఆశ ఆరాటం. అయితే జగన్ మాత్రం ఆ ఛాన్స్ వారికి ఇవ్వడం లేదు. వైసీపీ 151 సీట్లతో అధికారంలో ఉన్నప్పుడు 23 సీట్లతో చంద్రబాబు అపోజిషన్లో ఉన్నారు. ఆయన తొలి మూడేళ్లు సభకు హాజరయ్యారు. అప్పుడు వైసీపీ అధికార పక్షంగా ప్రతి అంశం మీద చర్చను పెట్టి అంతా మీ నిర్వాహకమే అని ప్రతిపక్షంలో చెడుగుడాడింది. ఇప్పుడు 164 మందితో అధికార పక్షం ఉంది, మూడు పార్టీలు ఉన్నాయి, 11 సీట్లతో విపక్షం ఉంది. దాంతో ప్రతి అంశానికి ప్రతిపక్షం వైపు చూపిస్తూ సభలో వైసీపీనే టార్గెట్ చేయవచ్చు. ఇవన్నీ ఊహించేనేమో జగన్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ఆయన కొత్త శాసనసభలో కేవలం 2 సార్లు మాత్రమే హాజరయ్యారు. ఒకటి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పుడు, రెండవది గవర్నర్ స్పీచ్కి. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తారా రారా అన్న ఉత్కంఠ సాగుతోంది. ఇంతలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు. ఆయన వస్తే మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని అన్నారు. అయితే జగన్ ఎమ్మెల్యే సుమా అని ఆయన గుర్తు చేశారు. అంటే జగన్ కోరినట్లుగా ప్రతిపక్ష హోదా వైసీపీకి ఇవ్వడం లేదని అర్థమవుతోంది. జగన్ ఇదే విషయం మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద తీర్పు ఎలా వస్తుందో చూడాలి. ఈసారి జరిగేవి శీతాకాలం సమావేశాలే. అప్పటికి తీర్పు అనుకూలంగా వస్తే జగన్ రావచ్చు, లేకపోతే ఆయన వ్యూహం ఏంటన్నది చూడాలి. అయితే స్పీకర్ మాత్రం ఎమ్మెల్యేగానే జగన్ ఈసారి అసెంబ్లీలో ఉంటారని పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకు అవకాశాలు ఇస్తామని అంటున్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ప్రివిలేజెస్ వేరు. ఆయన ప్రతి అంశం మీద మాట్లాడాలనుకుంటే ఛాన్స్ తప్పకుండా వస్తుంది. ఎమ్మెల్యేగా అయితే మాత్రం స్పీకర్ ఎప్పుడు ఇస్తే అప్పుడే. ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని అధికార పక్షం కోరడంలో, జగన్ రాకుండా ఉండడంలో వ్యూహం ఉంది. ఈసారి తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ఎక్కువ వ్యూవర్షిప్ లభించింది అంటున్నారు. అక్కడ అధికార విపక్షాల మధ్య సభలో చర్చలు సాగుతున్నాయి. ఏపీలో అధికార పక్షమే ఉంది, ప్రతిపక్షం వస్తేనే మజా అన్నట్లుగా ఉంది.